దళిత బంధు పథకం ద్వారా మొదటి విడత ఎంపికైన 50 మంది లబ్ధిదారులకు ట్రాన్స్పోర్ట్ వెహికల్స్, ట్రాక్టర్లు, కార్లను మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా కొత్తపేటలోని విక్టోరియా మెమోరియల్ స్కూల్ వద్ద లబ్ధిదారులకు అందజేశారు. రంగారెడ్డి జిల్లాలోని 8 నియోజకవర్గాలను దళిత బంధు పథకానికి ఎంపిక చేసిన అధికారులు జిల్లా వ్యాప్తంగా 697 మందిని ఎంపిక చేసి అందులో 347 మంది లబ్ధిదారులకు 26.433 కోట్ల రూపాయలు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. మిగతా లబ్ధిదారులకు బడ్జెట్ వచ్చిన వెంటనే అకౌంట్లో జమ చేస్తామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, యాదయ్య, ఎమ్మెల్సీ మల్లేశం, దయానంద్, జనార్దన్ రెడ్డి, రంగారెడ్డి చైర్పర్సన్ అనితారెడ్డి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తప్పకుండా వస్తుంది వాళ్ళకి. కాబట్టి ముఖ్యమంత్రిగా తీసుకున్న ఈ కార్యక్రమం ద్వారా ఈరోజు యూనివర్సిటీస్ అన్నీ చూస్తూ ఉంటాయి, 60 నుండి 80% అమ్మాయిలు యూనివర్సిటీస్లలో ఉన్నారు. అంటే ఉన్నత విద్య చదువుతున్న పిల్లలందరూ కూడా ఎవరు ఎక్కువ మంది చదువుతున్నారు అని ఆలోచిస్తున్నప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీలో 60% అమ్మాయిలు ఉన్నారు. దాంట్లో వరంగల్ యూనివర్సిటీకి వెళ్తే 80% అమ్మాయిలే చదువుతూ ఉన్నారు. నిజంగా చాలా సంతోషం అనిపించింది. ముఖ్యమంత్రి గారు దీర్ఘకాలికంగా అంటే భవిష్యత్తులో మార్పు రావాలంటే ఎక్కడి నుండి రావాలి, అంబేద్కర్ గారు చెప్పినట్టు సమాజంలో బాగా అభివృద్ధి చెందిందని కొలమానం ఏదైనా చూడాలంటే మహిళ బాగా అభివృద్ధి చెందినప్పుడే అదే కొలమానంగా తీసుకుంటాను అంబేద్కర్ గారు ఏదైతే చెప్పినారో దాని స్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారు అడుగులు వేసిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. దాంతోపాటు పీజీ ఒక 2 పీజీ గురుకులాలు ఏర్పాటు చేస్తారు అమ్మాయిల కోసం, అందులో ఎస్సీ ఎస్టీ అమ్మాయిల కోసమే. లా కాలేజెస్ తీసుకున్నారు 1-2, అది కూడా గురుకులం టైప్లోనే. దాంట్లో కూడా అమ్మాయిలకి 1 ఎస్టీ 1 ఎస్సీ అమ్మాయిల కోసం తీసుకోవడం జరిగింది. దీంతోపాటు మన దగ్గర తెలుసు బిజినెస్ స్కూల్ ఉంది మన దగ్గర, దాంట్లో చాలామంది బిజినెస్ చేసుకుంటాను అనే వాళ్ళు చాలామంది చదువుతూ ఉంటారు, కానీ దాంట్లో ఫీజు కట్టలేక చాలామంది ఎన్నిక్కిపోతూ ఉంటారు. కానీ దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చేశారంటే ఎస్సీ సంబంధించిన వాళ్ళు అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఆ బిజినెస్ స్కూల్లో చదివితే ఫీజు వాళ్ళ తరఫున కట్టాలనేది ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం. చాలామంది పిల్లలకు దాంట్లో అవకాశం కల్పిస్తూ ఉన్నాం. ఒక్కసారి అందులో బిజినెస్ స్కూల్లో చదివిన తర్వాత ఏదైనా బిజినెస్ చేసుకోవాలన్నా కూడా టీ హబ్లో అవకాశం కల్పించి లోన్ ఇస్తూ కూడా వ్యాపారవేత్తలు కూడా తీర్చిదిద్దే ప్రయత్నం గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న కార్యక్రమం ద్వారా జరుగుతూ ఉంది. అంటే అంబేద్కర్ గారు ఆశయాలు సాధించాలంటే అట్టడుగు నుండి ఒక్కొక్క అడుగు వేసుకుంటూ పోవాలనే దాంట్లో ఒక 2-3 ఆలోచనలు ముఖ్యమంత్రి గారు చేసింది. ఇంకొకటి కూడా మీరందరూ గమనించాల్సింది ఏమంటే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి మన పిల్లలు, చదివించాలి అనే ఆలోచన తల్లిదండ్రులకు ఉంటుంది, చదువుకోవాలని పిల్లలకు కూడా ఉంటుంది. సో ఆ విదేశాలకు వెళ్ళి చదువుకోవాలంటే డబ్బులు ఖర్చు కావాలా, ఎవరు పెడతారనే ఆలోచనతోనే డబ్బులు లేవు కాబట్టి ఏం అక్కర్లేదని కూడా మనం పిల్లల్ని వెనక్కి నెట్టుతూ ఉంటాం. అలాంటి సందర్భంలో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలకు సంబంధించి విదేశాలలో వెళ్ళి చదవడానికి ఒక్కొక్క స్టూడెంట్కి 20 లక్షలు ఇస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే కేసీఆర్ గారి ప్రభుత్వం అని మాత్రం మీకు అందరికీ మనం చేస్తాం. ఇప్పటికొక 5,000 మంది పిల్లలు విదేశాలలో వెళ్ళి చదువుకుంటూ ఉన్నారు, చాలా గొప్పగా అనిపిస్తూ ఉంటుంది. దాంతోపాటు కళ్యాణ లక్ష్మి లాంటి కార్యక్రమం ఎప్పుడైనా ఊహించున్నామా పెళ్లిళ్ళకి ఎవరైనా డబ్బులు ఇస్తారని? ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలకి బాగా ఉపయోగపడుతుంది ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా. సమాజంలో మార్పు తీసుకొచ్చి ఇలాంటి కార్యక్రమాల మొక్కెత్తి అయితే ఈరోజు దళిత బంధు లాంటి కార్యక్రమం ఏదైతే ఉందో దేశమంతా తెలంగాణ రాష్ట్రం వైపు తిరిగి చూస్తూ ఉన్నారు. దేశమంతా కూడా నిజంగానే ఏ విధంగా ఇస్తున్నారు, ఎక్కడి నుండి డబ్బులు తెస్తున్నారు, ఎట్లా చేస్తుందనే స్టడీ మొదలు పెట్టున్నారు వేరే రాష్ట్రాలలో కూడా. నిజంగా ముఖ్యమంత్రి గారికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తే ఇక్కడ ఉన్న ప్రతి నియోజకవర్గంలో కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ముందుగా ఒక్కొక్క నియోజకవర్గానికి 100 చొప్పున ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇచ్చారు, 637 బెనిఫిషరీస్ ఈరోజు రంగారెడ్డి జిల్లాలో ఉన్న బెనిఫిషరీస్ దళిత బంధు ఉన్న లబ్ధిదారులందరికీ ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు, గౌరవ జిల్లా చైర్మన్ ఎమ్మెల్సీలు అంతా కూడా దీనికి అటెండ్ కావడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఏ ఉద్దేశంతో ఇచ్చారు, ఒక్కొక్క దళిత బంధు స్కీమ్ కింద 10 లక్షలు లబ్ధిదారులకు ఇవ్వాలని ఏదైతే నిర్ణయం తీసుకున్నారు, నిజంగా వాళ్ళ జీవితాల్లో ఈరోజు వెలుగు నింపే కార్యక్రమం ఇదని గౌరవ ముఖ్యమంత్రి గారికి వాళ్ళందరి తరఫున కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు చెప్తాను. 2 రోజులు వివక్ష ఎదుర్కొని అవకాశాలు లేక విధవిధులు ఆడుతున్న దళిత కుటుంబాలందరికీ కూడా ఒక ఆత్మబంధువుగా ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రతి ఒక్కరి అకౌంట్లో 10 లక్షలు వేసి వాళ్ళకి ఏది ఇష్టం ఉంటే ఏ బిజినెస్ కావాలంటే ఆ బిజినెస్ చేసుకోమని
బ్యాంకుల గొడవ లేకుండా ఎవరికి కిస్తులు కట్టాల్సిన అవసరం లేకుండా నేరుగా వాళ్ళ అకౌంట్లో అమౌంట్ వేసి ఈరోజు లబ్ధిదారులందరూ కూడా చాలామంది వాళ్ళ కుటుంబ పరంగా పిల్లలతో సహా వచ్చి ఈరోజు పట్టిన అందుకుంటున్న సందర్భం చూస్తే చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. ఈరోజు ఈ జిల్లాలో దాదాపు 30 కోట్లు వాళ్ళ అకౌంట్లలో కూడా వేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఈరోజు నియోజకవర్గాల వాళ్ళు వాళ్ళందరికీ అందించాలని కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఇదే కాకుండా నిజంగా అంబేద్కర్ గారి ఆశయాలు సాధించాలంటే అంబేద్కర్ గారి దళిత వర్గాన్ని ఎంత బయటకు తీసుకురావడం ఆలోచన ఏదైతే చేస్తున్నారో రిజర్వేషన్ ఒకదానితోనే సాధ్యం కాదు, అన్ని అవకాశాలు కూడా సద్వినియోగం చేసుకోవాలని ఆలోచించి ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. ముందు అంబేద్కర్ గారు చెప్పిన విషయం చదువుకోవాలి, ఆ చదువు విలువ ఏంటని తెలిసిన నాయకుడు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ముందు గురుకులాలు ఏర్పాటు చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరూ కూడా గురుకులాల్లో మంచి విద్యను అందించే ప్రయత్నం, ఒక్కొక్క స్టూడెంట్ మీద 125,000 ఖర్చు పెట్టి ఈరోజు దేశం లెక్కలేని విధంగా మన గురుకులాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంతోపాటు అమ్మాయిలను బాగా చదివించే మధ్యలో ఆపేస్తూ ఉంటాం,